హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో నాతో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి నేను గురువారం నైట్ స్టార్ట్ చేశానన్నమాట. సో ఇంకా ఈ వీడియో వచ్చేటప్పటికల్లా మీకు సాటర్డే అయితే వస్తుంది. సో ఇంకా గురువారం నైట్ వీడియో అంటే నేను శుక్రవారానికి వీడియో మీకు రావాలి కదా, సో ఆ వీడియో కాస్త ఎడిటింగ్ అదంతా కంప్లీట్ చేసేసుకుని నాయనకి చక్కగా స్నానం అదంతా చేయించేసి దానికి కూడా ఇంకా డిన్నర్ కూడా తినిపించేసానండి. సో ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. సో ఇంకా ఇక్కడ ఏంటంటే మార్నింగ్ సోక్ చేసి పెట్టుకున్న అల్లాన్ని ఏంటంటే ఇక్కడ పీల్ చేస్తున్నాను అన్నమాట. సో ఇంకా అల్లం ఏంటంటే రెగ్యులర్గా అయితే నేను స్పూన్తో అయితే పీల్ చేస్తూ ఉంటాను, అది ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈసారి ఏదో పీలర్తో పీల్ చేస్తే బాగా వస్తుందేమో అని చెప్పేసి ట్రై చేశాను, కానీ పీలర్తో పీల్ చేస్తుంటే ఎక్కువ మోతాదులో వేస్ట్ అనేది వచ్చేస్తూ ఉన్నదన్నమాట. సో అది నాకు నచ్చక మళ్ళీ ఇంకో చూస్తున్నారు కదా స్పూన్తోనే ఇంకా మళ్ళీ ఈ యొక్క అల్లానికి స్కిన్ అనేది తీస్తున్నాను అన్నమాట. సో ఇలాంటి పనులు చేయాలి అనుకుంటే కొంచెం ఆరామ్గా లీజర్గా ఉండి ఇంకా ఏం పని ఉండదు చూడండి, అలాంటి టైంలో ఒక టీవీ అనేది పెట్టుకుని చక్కగా రిలాక్స్డ్గా ఇలాంటివి క్లీనింగ్లు అయితే చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇన్ జనరల్గా అయితే ఇలాంటి టైంలోనే చేస్తూ ఉంటాను. సో ఇంక నైట్ అంతా పని అయిపోయిన తర్వాత ఇంకా చూడండి ఇంకేదో ఒక మూవీయో ఏదో ఒకటి పెట్టుకుని ఇంకా అలా చూసుకుంటూ ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాను. లైక్ అల్లాలు, వెల్లుల్లిపాయలు, లైక్ లీఫీ వెజిటేబుల్స్ అవన్నీ బాగు చేసుకోవడాలు, ఫ్రూట్స్ అవన్నీ చక్కగా సర్దుకోవడాలు, నెక్స్ట్ ఏంటంటే కాయగూరలు అవన్నీ సాగ్రిగేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడాలు, ఇలాంటివన్నీ ఏంటి అంటే నేను నైట్ టైం చేసుకుంటూ ఉంటానన్నమాట. కొంచెం లీజర్గా ఉండే టైంలో అయితే చేసుకుంటూ ఉంటాను. సో ఇంక చూస్తున్నారు కదా ఇంకా అల్లం వెల్లుల్లి ఏంటంటే ఆల్రెడీ వెల్లు అల్లం అనేది నానబెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా ఇక్కడ నైట్ టైమే పీల్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ నాతో పాటు ఇంకా నైన్క కూడా ఇంకా ఆ పీలర్ వదిలేసాను కదా, ఆ పీలర్తో అదేదో కట్ చేసేస్తుందంట. సో ఇంకా నా పక్కనే ఉండి ఇంకా నాకు కూడా హెల్ప్ అయితే చేసేస్తుంది. సో ఇంక చూస్తున్నారు కదా ఇంక ఇక్కడ ఏంటంటే టీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడు వస్తున్నారు కదండి, సారీ ఎవరు మీలో కోటీశ్వరుడు వస్తున్నారు కదా, సో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తుంది. సో అది కొంచెం కొంచెంగా చూసుకుంటూ అది వింటూ ఇంక ఇక్కడ అల్లాన్ని అయితే ఇంకా పీల్ చేసేస్తున్నాను అన్నమాట. సో ఇంకా అల్లాన్ని కూడా పీల్ చేసేసిన తర్వాత ఇంక చెప్పాను కదా, సో నాయనక కూడా భోజనం తినిపించేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఉన్న తిన్న గిన్నెలు అవన్నీ ఉండిపోయినాయి. సో ఇంకా అవన్నీ ఇక్కడ వాష్ చేసేసుకుంటున్నాను. సో ఎప్పుడైనా సరే నేను ఇంక మరీ లేజీగా ఉండేటప్పుడు అయితే నైట్ గిన్నెలు అవన్నీ వాష్ చేయను, కానీ మ్యాక్సిమం 99% అయితే నైటే వాష్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట. సో నైట్ వాష్ చేసుకోకుండా అలాగా షింక్లో వదిలేసినట్లు అయితే నాకేదో కాక్రోచెస్ అవన్నీ ఇంట్లో తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అందుగురించి అని చెప్పేసి ఇంకా ఎప్పుడు అయినా సరే ఇంకా చేతకాలైన రోజుల్లో అయితే ఇంకా తర్వాత రోజు మార్నింగే లెగిసి వాష్ చేస్తాను, కానీ మ్యాక్సిమం అయితే నైటే క్లీన్ చేసేసుకుని చక్కగా ఇక్కడ కిచెన్ అంతా సర్దీసుకుంటూ ఉంటానండి. సో చూస్తున్నారు కదా ఇంకా కొన్ని ఉన్నాయి గిన్నెలు కూడాని. సో ఇంకా గిన్నెలు కూడా తోమేసిన తర్వాత ఫైనల్ కిచెన్ అంతా చక్కగా నీట్గా చేసేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, సో ఇలా మనం రెగ్యులర్గా రోజు నైట్ ఈ విధంగా అయితే నీట్గా ఉంచేసుకున్నాం అనుకోండి కాక్రోచెస్ కానీ ఏ ఇన్సెక్ట్స్ కానీ ఇలాంటివి వచ్చే బాధ అయితే ఉండదు. సో అందుగురించి అని చెప్పి ప్రతిరోజు నైట్ కిచెన్ అనేటప్పటికల్లా పడుకునే ముందు కిచెన్ అనేది ఈ విధంగానే నేను పెట్టుకుంటూ ఉంటాను. సో కంపల్సరీగా నైట్ పడుకునే ముందు స్టవ్ అనేది గ్యాస్ అనేది ఆఫ్ చేసేసే పడుకుంటూ ఉంటానండి. సో మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకుంటూ ఉంటామన్నమాట. సో చూసారు కదా ఎంత నీట్గా ఉన్నదో. సో ఇక్కడ గిన్నెలు తోమేసాను కూడా ఇక్కడ ఇలాగా పెట్టేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ బయట చాలామంది పెట్టుకుంటూ ఉంటారు గిన్నెలు అవన్నీ, ఏంటి అంటే నాకు ఎందుకో బయట డస్ట్ అలాంటివన్నీ పడుతూ ఉంటాయని చెప్పేసి నాకు బయట ఎందుకో పెట్టుకోబుద్ది అవ్వదు, కిందనే క్లాత్ వేసుకుని ఇంట్లోనే పెట్టుకుంటూ ఉంటానన్నమాట. సో చూస్తున్నారు కదా ఇంక మార్నింగ్ లేచిన తర్వాత కిచెన్ అనేది ఇలా ప్రశాంతంగా ఉంటే పని చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. సో మెయిన్ పర్పస్ ఏంటంటే నేను నైట్ క్లీన్ చేసుకోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో మార్నింగ్ చేసేటప్పటికల్లా హ్యాపీగా పని అనేది చక్కగా చేసుకోవడానికి కొంచెం మోటివేషన్ కింద ఉంటుంది. సో ఇంకా మా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే ఆనియన్ దోశ అనేది వేసాను అనమాట. సో నైన్కే ఏంటంటే యాక్చువల్లీ రాగి మాల్ట్ చేయమన్నది, బట్ వద్దు ఇంకా దోశ పిండి కొంచెం ఉన్నది అనేటప్పటికల్లా అయితే ఆనియన్ దోశ కావాలి మమ్మీ అని చెప్పి అడిగింది అనమాట. సో అందుగురించి అని చెప్పి ఆనియన్ దోశ అనేది వేసేసి ఇంకా నేను మా హస్బెండ్ నైన్క కూడా తినేసామన్నమాట. సో నైన్కకి ఇంకా స్నానం కూడా చేయించేసానండి, చక్కగా రెడీ
చేసేసాను. సో ముందు రోజు నైటే నైన్కి తలకి అలాగే నా తలకి కూడా ఫుల్గా ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను అనమాట. సో ఇంకా దాని తర్వాత నైట్ ఏంటంటే వెల్లుల్లిపాయలు ఒలిచాను కదా, సారీ అల్లం ఒలిచాను కదా, ఇంకా మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ అదంతా అయిపోయి ఇల్లు క్లీనింగ్లో అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు అయితే ఒలిచాను. ఇంకా దాని తర్వాత ఇంకా కొంచెంసేపు అంతసేపు వెల్లుల్లిపాయలు ఒలుస్తూ ఉంటే నాకు ఇక్కడ నెక్ కూడా కొంచెం పెయిన్ అయితే వచ్చిందండి. సో అందుగురించి అని చెప్పి కొంచెంసేపు అయితే ఇలా కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటున్నాను. సో నైన్కాక ఏంటంటే టిఫిన్ తిన్నారు కదా, కొంచెంసేపు పోయిన తర్వాత జమ్స్ ప్యాకెట్ వాళ్ళ డాడీ ఆల్రెడీ తెచ్చి పెట్టుకుంటూ ఉంటారనమాట, ఇలా ఎప్పుడన్నా అడిగితే ఇద్దామని చెప్పేసి. సో వాళ్ళ డాడీని అడిగి ఇక్కడ జమ్స్తోనేవో ఆడుతుందన్నమాట. సో చూడండి, సో జెమ్స్ అయితే కొంచెం ఆటలలాగా వాళ్ళకి కలరింగ్ నేర్పడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. నైన్కా కలర్స్ నేర్చుకోవడం కూడా ఇలాంటి దాంతో అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే కలర్స్ నేర్చుకుందండి. సో తెలియలేని వాళ్ళకి కూడా ఇలాంటివి వాళ్ళ పిల్లలకి ఇచ్చి ఇదేం కలర్ అదేం కలర్ అని చెప్తూ ఉంటే వాళ్ళు కూడా కలర్స్ ఈజీగా ఐడెంటిఫై అయితే చేస్తారు. అదేం కలర్ బ్లూని కాదు బ్లూ ఏం కలర్? ఓకే, గబగబా తినేకు, నెమ్మదిగా తిను, ఓకేనా? ఓకే. సో ఇంకా దాని తర్వాత నేను లక్ష్మీవారం నాడే ఇంకా ఈ యొక్క ఫ్లవర్ వాజెస్ ఇలాంటివన్నీ వాష్ చేసినవి మీకు శుక్రవారం వీడియోలో వచ్చినాయి కదా. సో ఇంకా ఆ వాషెస్ను కూడా డ్రై అయిపోయిన తర్వాత చక్కగా అరేంజ్ చేసి పెట్టేశాను అనమాట. సో చూస్తున్నారు కదా ఇలా వాజ్లో వేసి పెట్టేశాను, హ్యాంగింగ్స్ దగ్గర హ్యాంగింగ్స్ అయితే వేసి పెట్టేశాను అనమాట. సో ఇలాగా చూస్తున్నారు కదా కొత్త వాటిల్లో ఎంత చక్కగా నీట్గా అయిపోయినాయో. సో ఇలాగేంటంటే నేను 15 డేస్కి ఒకసారి అలాగనేది చేంజ్ చేస్తూ ఉంటానండి. సో చూస్తున్నారు కదా ఎంత బ్రైట్ ఉన్నాయో. సో అసలు ఎక్కడ మనకి లైక్ పెటల్స్ కానీ అలాంటివన్నీ ఎక్కడ ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉండవు. ఒకేసారి మనం ఫోర్స్ఫుల్గా మనం వాష్ చేసినట్లయితే అవన్నీ కొంచెం పాడైపోయి డల్గా అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో చూసారు కదా ఎక్కడ ఏ లీఫ్ ఏంటి ఏ పెటల్ కూడా ఊడిపోకుండా ఎంత చక్కగా ఉన్నాయో. సో ఇంకా ఎలాగో ఎండిపోయినాయి కదా అని చెప్పేసి ఇంకా ఎక్కడికక్కడ ప్లేస్ అనేది అరేంజ్ చేసేసుకున్నాను, పెట్టేసుకున్నాను అనమాట. సో దాని తర్వాత ఈరోజు నేను మీకు వీడియోలో చెప్పాను కదా, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది షేర్ చేస్తానని చెప్పేసి. సో దాని గురించి అని చెప్పేసి ఇక్కడ అల్లం అనేది నేను ముందు రోజు నైట్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, సో అల్లం కూడాని అదేంటంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి. సో దాని తర్వాత ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా ఇందాక మీకు వీడియో క్లిప్పింగ్లో చూపించాను కదా, వెల్లుల్లిపాయలు కూడా ఈ విధంగా అయితే ఇలాగా రెబ్బల్లా ఒలిచేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/2 కేజీ అల్లం 1/2 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నారనుకోండి, సో వెల్లుల్లిపాయల రేషియో అనేది కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. సో అల్లం రేషియో అనేది కరెక్ట్గా కొంచెం తక్కువ ఉండాలన్నమాట. సో ఎందుకంటే అల్లం అనేది ఘాటు అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో దానికి ఏంటంటే ఉప్పు పసుపు జీలకర్ర అలాగే ఆయిల్ వేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చేస్తాను. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ కాలం అనేది నిల్వ ఉంటుందండి. సో మీరు బయట పెట్టినట్లయితే ఒక 6 మంత్స్ దాకా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నట్లయితే చక్కగా 1 ఇయర్ దాకా అసలు ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ముందుగా ఏంటంటే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకుని ముందు మనం గ్రైండ్ అనేది చేసుకోవాలి. సో ఒకేసారి అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకున్నట్లయితే సరిగ్గా గ్రైండ్ అవ్వవు. సో అందుగురించి అని చెప్పి ముందుగా అల్లం ముక్కలు అనేది గ్రైండ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా కొంచెం కచ్చా పిజ్జా కింద గ్రైండ్ అయింది. సో దాని తర్వాత ఇంకా మనం ఏంటంటే ఈ యొక్క అల్లం వెల్లుల్లి పేస్ట్లో అసలు వాటర్ అనేది ఎక్కడ యాడ్ చేసుకోకుండా ఇలా ఫైన్ పేస్ట్లా అయితే అల్లం అనేది రుబ్బుకున్నాము. సో దాని తర్వాత మనం ఆల్రెడీ రెబ్బల్లో వచ్చి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, సో ఆ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేసుకుని అందులోనే కొంచెం పసుపు అలాగే జీలకర్ర కొంచెం ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఫ్రీగా నలగడం గురించి అని చెప్పి ఇందులో మనం ఆయిల్ అనేది వేస్తూ ఉన్నాం చెప్పాను కదా. సో ఇందులో ఎక్కడ మనం వాటర్ అనేది యూజ్ చేయమన్నమాట. సో వాటర్ యూజ్ చేసినట్లయితే మీకు కొంచెం పాడైపోయి త్వరగా కొంచెం స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో అది ఎక్కువ రోజులు అయితే మీకు నిల్వ ఉండదు. సో చూస్తున్నారు కదా ఉప్పు కూడా వేసేసాము అలాగే ఆయిల్ కూడా వేసేసాము. సో ఇలా ఆయిల్ వేయడం మూలన మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మెత్తని స్మూత్ టెక్స్చర్లా అయితే వస్తుందండి. సో చూస్తున్నారు కదా
ఈ టెక్స్చర్ లా అయితే వచ్చింది. సో మనం ఉప్పు వేసుకోవడం మూలన కూడా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువ రోజులు అయితే స్టోర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో ఈ యొక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం బయట కొనే రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో కంపేర్ చేస్తే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఎంతైనా సరే హోమ్ మేడ్ కదా, సో ముందుగానే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మిక్సీలో కొంచెం కొంచెంగా అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత మెత్తగా అయితే ఈ పేస్ట్ అనేది గ్రైండ్ అయిందో. సో ఒక్క చుక్క కూడా ఇందులో వాటర్ అనేది ఏమాత్రం కూడా యాడ్ చేయలేదండి. సో నా యొక్క అదేంటి సజెషన్ ఏంటంటే, ఇంత ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీ దగ్గర ఒకవేళ గ్రైండర్ ఉన్నట్లయితే గ్రైండర్లో వేసుకుని చక్కగా రుబ్బుకోండి. బట్ నాకేంటంటే ఆల్రెడీ నా దగ్గర గ్రైండర్ ఉంది కానీ ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి నేను ఇక్కడ విడతలు విడతలుగా మిక్సీ జార్లోనే వేసేసుకుని ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చేసేసుకుంటున్నాను అన్నమాట. సో చూస్తున్నారు కదా రెండోసారి కూడా అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు అవన్నీ వేసేసుకుని ఇంకా చక్కగా మళ్ళీ రెండోసారి కూడా మిక్సీ అనేది చేసేసుకున్నాను. టోటల్గా నేను మీకు చూపించాను కదా అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు పీసెస్ కూడా. సో అవన్నీ గ్రైండ్ చేసుకుంటే ఇంత క్వాంటిటీలో నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఎందుకంటే రెండు సార్లు మనం గ్రైండ్ చేసుకోవడం మూలన అన్నీ ఎక్కడన్నా కలవకుండా ఉంటే బాగా ఉంటుంది బాగోదని చెప్పేసి ఇక్కడ మళ్ళీ గరిటె సాయంతో మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు గ్లాస్ జార్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ నేను ఏంటంటే జనరల్గా చెప్పాను కదా, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు చేసినా ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తానని చెప్పి. సో రెగ్యులర్గా అంత పెద్ద గ్లాస్ జార్ నా దగ్గర లేదు కాబట్టి ఇలాంటి ప్లాస్టిక్ ఈ డబ్బా ఉంది కదా, ఇది ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నట్టే స్టోర్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బా ఇదే కదా అని చెప్పేసి చక్కగా వాష్ చేసేసుకుని పొడిగా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బాలో ఇందులో నేను ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ యొక్క పేస్ట్ అనేది వేసేస్తున్నాను అన్నమాట. సో యాక్చువల్లీ ఈరోజు ఎక్కువ ఇంకా ఎక్కువ క్వాంటిటీ అనేది చేశాను, ఎప్పుడు ఈ డబ్బా వచ్చానంత క్వాంటిటీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో చూస్తున్నారు కదా ఈ డబ్బా అంతా కూడా నిండిపోయిందనమాట. ఇంకా కొంచెం ఒక చిన్న సైజ్ డబ్బా అడుగు ఉన్నది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, అది వేరే డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే స్టోర్ చేసుకుని చక్కగా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే మీకు 1 ఇయర్ అయితే గ్యారంటీగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా అయితే వస్తుందండి. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఏంటంటే లైక్ లంచ్ రొటీన్ అంటే లంచ్ అనేది ప్రిపేర్ చేసేసాను. సో ఇంకా సింపుల్గా ఈరోజు ఏంటంటే ములక్కాడ కూర రసం అనేది పెట్టేశాను అనమాట. సో ఇంకా నాయనకాకి ఏంటంటే ఇక్కడ నాకేంటంటే ఒక పక్కన బట్టలు వాషింగ్ అయితే అవుతున్నాయి, సో నాయనకాకి ఏంటంటే అదే తినేస్తాను అన్నది. సో అందుగురించి అని చెప్పి ఇక్కడ నాయనకాకే ఇంకా కల్పీస్ అయితే ఇచ్చేసాను అనమాట. సో ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ నా వీడియోస్ ఏవో చూస్తుందంట, సో అందుగురించి అని చెప్పి నన్ను చూపించు అని చెప్పేసి అంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా నా వీడియోస్ చూస్తుంది అనమాట నాయనిక. సో ఇంకా నేను చక్కగా ఇంకా మార్నింగ్ పని ఉన్నది కదా, సో ఆ పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఒక పక్కన బట్టల వాషింగ్ అవుతుంది, ఇంకా నేను హెడ్ బాత్ కూడా చేసేసానండి. సో ముందు రోజు నైట్ ఇంకా నైట్ నాయనికాకి నాకు హెయిర్ అంతా ఫుల్ ఆయిలింగ్ అయితే చేసేసుకున్నాము. సో ఇంకా స్నానం చేసేటప్పుడు హెడ్ బాత్ అనేది చేసేసాను అనమాట. సో ఇక్కడ నేను ఎందుకు నాయనికాకి తినిపించట్లేదు అంటే బట్టలు కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోయినాయి, సో అది ఆరేయడానికి అని చెప్పేసి ఇక్కడ నాయనికాకి అయితే ఫీడ్ చేయట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో బ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి, సో ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 2:00 అయితే అవుతుంది. సో నా యొక్క లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇందాక మీరు చూసారు కదా నైన్కి కూడా తనంతటికైతే తానే తినేసింది. సో అప్పుడే నేను ఇంకా స్నానం చేసి ఇంకా రెడీ అయితే ఇంకా రెడీ అవుదామని చెప్పేసి కూర్చున్నాను. సో లంచ్ అయిన తర్వాత ఒక స్పెషల్ వీడియో చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ నా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది, అలాగే బట్టలు వాషింగ్ అనేది వేసాను అన్నాను కదా. సో ఆ బట్టలు వాషింగ్ కూడా ఇంకా ఆరబెట్టేసానండి వాషింగ్ అయిపోయిన తర్వాత. యాక్చువల్లీ రోజు బట్టల వాషింగ్ కూడా కొంచెం లేట్గా అయితే స్టార్ట్ చేశాను. సో మార్నింగే వేద్దాం అనుకున్నాను కానీ మార్నింగ్ నుంచి అసలు ఎండ అయితే అస్సలు రాలేదన్నమాట. సో ఆఫ్టర్నూన్ 12:30 ఆ టైంకి కొంచెం ఎండ అయితే కొంచెం బాగానే వచ్చింది. సో అందుగురించి అని చెప్పేసి అప్పటికప్పుడు బట్టలు అనేది కొంచెం వాషింగ్ అయితే వేసేసాను. లైక్ ఏంటంటే బెడ్ షీట్స్, అంటే ఒక 2 మంచాల మీద ఉండే బెడ్ షీట్లు, ఒక 2-3 డేస్ నుంచి మేము యూజ్ చేసిన బట్టలు అవన్నీ అయితే 12:30 ఆ టైంకి అయితే వేసాను అన్నమాట. సో అవి కూడా ఇంకా ఆరుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మీకు మెయిన్గా ఒక వీడియో అనేది చేద్దామని చెప్పేసి ఇంకా నేను మీ ముందుకైతే వచ్చాను.
సో టూ వీడియోస్ బ్యాక్ ఏంటంటే నన్ను ఒక సిస్టర్ అడిగారు లైక్ డైలీ వేర్ మేకప్ అనేది ఏ విధంగా చేసుకోవాలో షేర్ చేయండి అని చెప్పేసి అడిగారు అనమాట. ఆ సిస్టర్ పేరు అయితే స్వప్న అనమాట. స్వప్న గారు, నేను మీ గురించి అయితే ఈ వీడియో అనేది చేస్తున్నానండి. సో ఇన్ జనరల్గా నేను ఇంట్లో ఉండేటట్టు అయితే కంపల్సరీగా లైక్ సింపుల్గానే రెడీ అవుతానండి. మరీ ఏవో లైక్ క్రీమ్స్ అలాగే రకరకాలవన్నీ కాస్మెటిక్స్ అన్నీ యూస్ చేసి ఏమీ రెడీ అవ్వను. ఇన్ జనరల్గా ప్రతి ఒక్కళ్ళు అలాగే ఉంటారనమాట. సో ఇంకా నేను ఈవెన్ వీడియోస్ గురించి అయినా సరే చాలా సింపుల్గానే రెడీ అవుతాను. బట్ ఏంటంటే కొంచెం చూడడానికి ఏంటంటే హైలైట్ అవ్వడం గురించి అని చెప్పి లిప్స్టిక్ అనేది కొంచెం డార్క్ కలర్స్ అయితే వేసుకుంటూ ఉంటానన్నమాట. సో అదేంటంటే ఆ లిప్స్టిక్ మనం డార్క్ కలర్ వేసుకోవడం మూలన మన స్కిన్ కూడా కొంచెం పాపప్ అవుతుందన్నమాట, కొంచెం బ్రైట్గా అయితే కనిపిస్తూ ఉంటాము. సో ఇంకా సిస్టర్ ఎల్లోగా అడిగారు కదా అని చెప్పేసి ఈరోజు డైలీ వేర్ మేకప్ అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేద్దామని చెప్పేసి ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేశాను. సో ఎప్పుడైనా సరే మీరు సింపుల్గా మేకప్ వేసుకున్నా సరే ఏదన్నా సరే కొంచెం ఎక్కువగా వేసుకున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిన పని ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేస్ అనేది చక్కగా క్లియర్గా అలాగే నీట్గా వాష్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. సో ఇప్పుడు వాడుతున్న ఫేస్ వాష్ అయితే లాక్మీ అన్నమాట. సో చూస్తున్నారు కదా బ్లష్ అండ్ గ్లో అని చెప్పేసి లాక్మీ యొక్క ఫేస్ వాష్ అనేది యూజ్ చేస్తున్నాను. సో నా బాడీకి అయితే చాలా చాలా బాగా పనిచేసిందండి. సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉన్నదన్నమాట. సో ఎప్పుడైనా సరే మీరు స్నానం చేస్తున్నప్పుడు కూడా బాడీకి వేరేగా ఫేస్కి వేరేగా అనేది వాడాల్సి వస్తుంది. సో ఇంకా ఎప్పుడైనా సరే చెప్పాను కదా, సో ఫేస్ వాష్ అనేది మేకప్ ముందు ఏదైనా సింపుల్గా రెడీ అవ్వాలన్నా సరే కంపల్సరీ ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చక్కగా డ్రై చేసేసుకోవాలండి మొహాన్ని. సో నేను ఇందాకే స్నానం చేశాను కాబట్టి ఇంక విడిగా అయితే ఏమీ ఫేస్ వాష్ అయితే ఏమీ అప్లై చేయలేదు. సో చూస్తున్నారు కదా నా ఫేస్ మీద కూడా చాలా అసలు ఎక్కడ ఏమీ అప్లై చేసుకోలేదన్నమాట, ఓన్లీ స్టిక్కర్ ఒకటే పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఎలాగో మేకప్ వీడియో అనేది చేయాలి కదా అని చెప్పేసి డైరెక్ట్గా ఎలా ఉన్నానో అదే విధంగా అయితే చూపించేస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఇంకా హెయిర్ కూడా ఏ మాత్రం కూంప్ కూడా చేసుకోలేదన్నమాట, ఇంకా కొంచెం డ్రై అవ్వాల్సిన పని అయితే ఉన్నది. సో ఇంకా ఎప్పుడైనా సరే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత రెడీ అవుతున్నప్పుడు కంపల్సరీగా ఫేస్కి అలోవెరా జెల్ అనేది అప్లై చేస్తూ ఉంటానండి. సో కొంతమంది ఏంటంటే అలోవెరా జెల్ అనేది అప్లై చేసుకుంటూ ఉంటారు, అలాగే కొంతమంది ఏంటంటే లైక్ ఫేర్ అండ్ లవ్లీలు ఇంకా కొన్ని కొన్ని క్రీమ్స్ అనేది అప్లై చేసుకుంటూ ఉంటారు కదా. బట్ నాకేంటి అంటే ఇన్ జనరల్గా అలోవెరా జెల్ అనేటప్పటికల్లా కొంచెం న్యాచురల్గా ఉంటుంది. సో అందుగురించి అని చెప్పేసి అలోవెరా జెల్లే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా మేకప్ స్టార్ట్ చేసేస్తున్నాను. మేకప్ అంటే డైలీగా మనం ఇంట్లో వేసుకునేటట్టు ఎలా వేసుకుంటామో సో అది షేర్ చేయమని అడిగారు కాబట్టి ఇంకా షేర్ చేస్తున్నాను అన్నమాట. సో చూస్తున్నారు కదా ఇది అలోవెరా జెల్. సో ఇదేంటంటే మొత్తం ఫేస్ అంతా ఫేస్కి అలాగే నెక్కి కూడా అప్లై చేసుకోవాలి. చూసారు కదా ఇలా అలోవెరా జెల్ అంతా ఫేస్ అంతటికి అప్లై చేసేసుకున్నానండి. కొంచెం ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి కొంచెం డ్రై అవ్వడానికి ఒక 2 సెకండ్స్ అయితే సరిపోతుంది. ఫ్యాన్ ఉంటే త్వరగానే ఆరిపోతుంది, మనం అప్లై చేసుకునేటప్పుడే ఆరిపోతుంది కానీ, బట్ నేను వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను కదా సో అందుగురించి అని చెప్పి ఫ్యాన్ అనేది ఆన్ చేసుకోలేదు. సో దాని తర్వాత మీకు ఇష్టమైతే ఇలాగా లాక్మీలో లూజ్ పౌడర్స్ అమ్ముతారు కదా, సో అదన్నా యూజ్ చేసుకోవచ్చు. అంటే డైలీ మేకప్ కాబట్టి ఇలాంటి లూజ్ పౌడర్స్ అయితే కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా సరే మీరు వన్స్ క్రీమ్ అనేది అప్లై చేసుకున్న తర్వాత అలా డ్రైగా అయితే వదిలేకూడదు. అలా డ్రైగా వదిలేసినట్టయితే కొంచెం స్టిక్కీగా మీకు ఫేస్ అనేది జిడ్డుజిడ్డుగా ఉన్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది. సో మామూలుగా అయితే నేను ఈ లూజ్ పౌడర్ అలాంటివి ఏమి అప్లై చేసుకోనండి. మామూలుగా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా యార్డ్లీ లావెండర్ది ఈ యొక్క పౌడర్ అనేది లైట్గా అప్లై చేసుకుంటూ ఉంటాను. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఇష్టమైతే ఇలా లూజ్ పౌడర్స్ అన్నా అప్లై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మామూలుగా టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, సో అది ఏ కంపెనీదైనా డిపెండ్స్ అపాన్ మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏంటంటే టాల్కమ్ పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను, చాలా తక్కువ వేసుకుంటున్నాను.
చూసారు కదా, ఇలాగా ఫేస్ అంతా పౌడర్ అనేది అప్లై చేసేసుకున్నానండి. ఎప్పుడైనా సరే ఇంకా మీకు ఫేస్కి కంపల్సరీగా నెక్ కూడా ఈవెన్గా ఉండాలి అనుకుంటే ఫేస్కి అలాగే నెక్ కూడా ఏ క్రీమ్ అయినా సరే ఏ మేకప్ అయినా సరే కంప్లీట్గా అప్లై చేసుకునేటప్పుడు ఫేస్ అండ్ నెక్ అయితే కంపల్సరీగా అప్లై చేసుకోవాలన్నమాట. లేదంటే ఫేస్ ఒక కలర్లో ఉంటుంది, నెక్ ఒక కలర్లో అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే అప్లై చేసేసుకున్నాను. సో దాని తర్వాత ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ కాజల్ అనేది ఇక్కడ అప్లై చేసుకుంటున్నానండి. కాజల్ కూడా నేను ఫేసెస్ కెనడా నుంచే తీసుకున్నాను అన్నమాట. సో అదైతే వాడుతున్నాను. సో చూస్తున్నారు కదా, కాజల్ అనేది లైట్గా అప్లై చేసుకున్నాను. మరీ ఎక్కువ డార్క్గా అప్లై చేసుకున్నా నాకు బాగోదు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుగురించి అని చెప్పి లైట్గా అప్లై చేసుకున్నాను. సో కాజల్ అనేది కొంతమంది ఏంటంటే రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటారు, బట్ నాకైతే అంత చిన్నప్పటి నుంచి కూడా అసలు అలవాటు లేదు. సో ఇంకా అందుకని చెప్పి ఎప్పుడైనా లైక్ వీడియోస్ అప్పుడు రెడీ అవ్వాలి అనేటప్పటికైతే కాజల్ అనేది అప్లై చేసుకుంటూ ఉంటానన్నమాట. వన్స్ కాజల్ అనేది అప్లై చేసుకునేటప్పటికల్లా మీ కళ్ళు అనేది ఇంకా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ మస్కరా అండి. సో మస్కరా కూడా మీ యొక్క డిపెండ్స్ అనమాట. సో డైలీ వేసుకోవాలి అనుకుంటే డైలీ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఎప్పుడైనా కొంచెం స్పెషల్ అకేషన్స్ అప్పుడు వేసుకోవాలి అనుకుంటే అదన్న ఆ టైంలో అన్న వేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ దీనికి మీకు మస్కరా అనేది పెట్టుకోటప్పటికల్లా మీకు కొంచెం ఇవన్నీ ఎంత బాగా పాప్ అవుతున్నాయో. సో ఇదన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. సో దాని తర్వాత ఇంకా నేను మరీ కొంతమంది ఏంటంటే ఐబ్రోస్ ఫిల్లింగ్ అవి కూడా చేసుకుంటూ ఉంటారు, బట్ నాకేంటంటే ఐబ్రోస్ అవన్నీ కొంచెం దిక్కుగానే ఉంటాయి కాబట్టి నేను ఐబ్రో ఫిల్లింగ్ అయితే ఏమీ చేసుకోవట్లేదండి. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐబ్రో ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ చాలామంది ఏంటంటే బ్లాక్ కలర్ షేడ్లో తీసేసుకుని అది ఐబ్రో ఫిల్లింగ్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ బ్లాక్ కలర్ మీరు తీసుకోవడం మూలన కొంచెం మీరు ఐబ్రోస్ ఫిల్లింగ్ చేసుకున్నా సరే కొంచెం అన్యాచురల్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మీరు ఐబ్రోస్ లైక్ ఫిల్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఒక లైట్ బ్రౌన్ షేడ్ ఉంటుంది కదా, సో ఆ బ్రౌన్ షేడ్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి. లైక్ చూస్తున్నారు కదా, ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కదా, ఆ కలర్ షేడ్ అనేది తీసుకోండి. సో అలా తీసుకుని మీరు ఐబ్రోస్ ఫిల్ చేసుకోవడం మూలాన కొంచెం న్యాచురల్ లుక్ అయితే వస్తుందన్నమాట. సో నాకు తెలిసి ఎప్పుడు నేను ఐబ్రోస్ అనేది ఎప్పుడు నేను ఫిల్ చేసుకోలేదు, ఈవెన్ నాకు ఐబ్రో పెన్సిల్ కూడా ఉండదన్నమాట నా దగ్గర. సో చూస్తున్నారు కదా, ఎప్పుడు థిక్గానే ఉంటుంది. సో ఐబ్రోస్ చేయించుకోవడం మూలాన ఇంకా ఇలా కొంచెం షేపీ షేపీగా అయితే ఉన్నాయి. సో దాని తర్వాత ఫైనల్గా అయితే లిప్స్టిక్ అనేది పెట్టుకుంటూ ఉంటాను. సో నేనేంటంటే ఇక్కడ మెబిలిన్ లిప్స్టిక్ అనేది యూస్ చేస్తున్నానండి, షేడ్ నెంబర్ 691 అనమాట. సో మీకు కనిపిస్తుందా, 691. సో ఇది యాక్చువల్లీ చెప్పాలి అనుకుంటే మనకి ఒక మంచి రెడ్ షేడ్ అయితే వస్తుందండి. సో నేను చెప్పాను కదా వీడియోస్ అనేటప్పటికల్లా నేను బ్రైట్ కలర్స్ యూస్ చేస్తానని చెప్పేసి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా లిప్స్టిక్ వేసుకునేటప్పటికల్లా మన ఫేస్ అనేది మంచి లుక్ అయితే క్రియేట్ అయిపోతూ ఉంటుంది. సో నేను లిప్స్టిక్ వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. సో చూసారు కదా, ఇలాగ మనం లిప్స్టిక్ అనేది అప్లై చేసుకునేటప్పటికల్లా మన ఫేస్ కూడా మంచి బ్రైట్గా లుక్ అయితే వచ్చేస్తుంది. సో ఫైనల్గా ఇంకా మనం ఒక స్టిక్కర్ పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో చూస్తున్నారు కదండి, సో బిఫోర్ మేకప్ అంటే సింపుల్గా మేకప్ చేసుకోక ముందు ఎలా ఉన్నాదో, వన్స్ ఇలాగ మనం ఇంట్లో డైలీ వేర్ మేకప్ చేసుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో. సో చూస్తున్నారు కదా, ఎప్పుడైనా సరే మీరు మేకప్ కంప్లీట్గా చేసుకున్నా చేసుకోకపోయినా జస్ట్ ఫేస్కి క్రీమ్ అనేది అప్లై చేసుకుని దాని తర్వాత మీరు లైట్గా పౌడర్ అనేది అప్లై చేసుకుని, అంటే ఇష్టం ఉండేవాళ్ళు పౌడర్ అప్లై చేసుకోవచ్చు, లేకపోయినా సరే పర్వాలేదు లాస్ట్ అండ్ ఫైనల్గా. బట్ ఏది మేకప్ చేసుకున్నా చేసుకోకపోయినా లిప్స్టిక్ అనేది అప్లై చేసుకున్నట్లయితే మీ ఫేస్ కూడా మంచిగా బ్రైట్గా అయితే లుక్ వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, సింపుల్గా ఈ విధంగా అయితే మీరు ఇంట్లో ఉన్నప్పుడు కానీ లేదంటే లైక్ బయటకు ఎక్కడన్నా సింపుల్గా ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు కానీ ఈ విధంగా అయితే రెడీ అయితే బాగుంటుంది. సో ఇంకా హెయిర్ స్టైల్ కూడా నేను మార్చుకున్న తర్వాత లుక్ అనేది ఏ విధంగా ఉంటుందో నేను మీకు షేర్ చేస్తాను. చూసారు కదా, ఇంకా హెయిర్ కూడా లైట్గా ఇలా కూంబ్ అయితే చేసేసుకుని లూజ్ హెయిర్ అయితే వదిలేసుకున్నాను అనమాట.
సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. సో సింపుల్ గా మినిమం ప్రొడక్ట్స్ తోని మనం సింపుల్ గా ఈ విధంగా అయితే మేకప్ అనేది లుక్ అనేది ఈ విధంగా అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఒకవేళ కనుక మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి ట్యాప్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఆ 3 ఆప్షన్స్లోనే ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం మూలన నేను రెగ్యులర్ గా పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దాట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బై, సీ యూ సూన్.